హలో అండి, అందరికి నమస్కారం. సో ఈరోజు ఒక చాలా అంటే మీకు యూజ్ అయ్యే వీడియో, ప్రతి ఒక్క పేరెంట్కి యూజ్ అయ్యే వీడియో అనమాట, ప్రతి ఒక్క తల్లులకు యూజ్ అయ్యే వీడియో. సో ఏంటంటే, మనం పిల్లల విషయంలో కొంచెం కేర్లెస్గా ఉంటాం, కొంచెం నెగ్లిజెన్సీగా ఉంటాం అనమాట. సో అట్లాంటి విషయాల్లో మనం కొంచెం గ్రహించేసి వాళ్ళని కొంచెం మోటివేట్ చేస్తూ ఉండాలి. సో నేను చేసిన మిస్టేక్ మీరు కూడా చేయొద్దు అనేసి వీడియో అయితే చేస్తున్నాను. సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ ఇచ్చి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసేయండి. సో ఈరోజు నేను ఏం చేస్తున్నాను, పిల్లలకి ఎలాంటి యాక్టివిటీ ఇచ్చానని చూపిస్తాను. ఇట్లండి, సో యశు సరే కూర్చో లే, చూడండి మావిడ వేషాలు ఇట్లానే ఉంటాయి. పనిష్మెంట్. సో వీడికి యాక్టివిటీలా లేదంటే ఇది పనిష్మెంట్లా ఉండిందనమాట. సో నేనేం చేస్తున్నాను అంటే, వీళ్ళకి ఒక చార్ట్ ఇచ్చేసి చార్ట్ మీద వర్క్ చేయమని ఇచ్చానమాట. అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు, ఖాళీగా ఉంటే ఫోన్లు టీవీలు ఎక్కువ చూసేస్తున్నారండి. అస్సలు ఇంత గ్యాప్ ఇవ్వట్లేదు ఫోన్ టీవీ ఫోన్ టీవీ. సో నేను కూడా నెగ్లిజెన్స్ ఉండి పట్టించుకోలేక ఇప్పుడు కొంచెం డల్ అయిపోయారు. సో ఇప్పుడు నేను దానికి రిపేర్ అంటే దాన్ని కవర్ చేసుకుంటా ఉన్నాను, నేను చేసిన డ్యామేజ్ని పూర్తి చేసుకుంటా ఉన్నాను అనమాట. సో దానికోసం అయితే పిల్లలకి నేను ఈరోజు ఇచ్చిన వర్క్ ఏంటంటే, సో ఒక చార్ట్ ఇచ్చేసి సౌండ్ చేసేసి ఒక చార్ట్ ఇచ్చేసి చార్ట్లో తెలుగు మొత్తం గుణింతాలు రాయమని ఇచ్చానమాట. సో వీళ్ళకి ఏమవుతుందంటే, తెలుగు చాలా మిస్టేక్లు స్పెల్లింగ్ మిస్టేక్లు పోతూ ఉన్నాయి కాబట్టి గుణింత ఐషు నీ ట్రై గా మంచిగా రాసి దీర్ఘ మంచిగా రాయి. సో ఇలా ఇచ్చేస్తే ఏంటంటే, రాస్తూ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం మెమొరీ ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్ అవి ఒకటి రెండు సార్లు రాస్తే గుర్తుంటాయి. సో ఇవి రాసిన తర్వాత నేను ఏం చేస్తాను ఈ చార్ట్ని అనేది కూడా చూపిస్తాను. సో ఇప్పుడైతే మా చిన్న ఇద్దరికి ఒక్కొక్క వర్క్ అయితే ఇచ్చాను, తినికమ్మ గుణింతాలు ఇచ్చాను, అక్షయ్కేమో గుణిత గుర్తులు అయితే ఇచ్చేసానండి. సో తను కంప్లీట్ అయిపోయింది తనది, కొంచెం స్పీడ్గా ఉన్నాడు మా ఆవిడ తెలుగులో. తినొచ్చి కొంచెం స్లో తిను, కొంచెం స్లో ఉండు. నీకెందుకు ఇది ఇచ్చినా అంటే, నీకు ఎక్కువ స్పెల్లింగ్ మిస్టేక్లు ఉన్నాయి కాబట్టి ఇది ఇచ్చినా, తనకు తక్కువ ఉన్నాయి కాబట్టి అది ఇచ్చిన అంతే. సో ఇవి ఎక్కువసేపు రాస్తే నీకు గుర్తుంటాయి అనేదే నేను ఆలోచించుకొని ఇది ఇచ్చాను యశు. లేదంటే నీకు ఎందుకు ఇస్తా చెప్పు. నీకు నోట్బుక్ రోజుకి 2 టైమ్స్ ఖచ్చితంగా ఇవి రాస్తేనే గుర్తుండే, ప్లస్ చదువుకుంటూ రాయాలి. ఇప్పుడు నువ్వు చదువుకుంటూ రైట్ అక్కడక్కడ రా, ఇంకా అవన్నీ పక్కన పెట్టు. అక్షయ్ అవి మనం ముట్టిండా చెప్పు, ఏం లేదు కదా, పెద్ద పెద్దగా రాయి. లైన్ వేసుకో, కింద లైన్ గీసుకొని ఆ లైన్ మీదనే రాయి. కిందది చిన్నగా అయిపోయింది, గా పెద్దగా అయింది, చూసినావు కదా, అందుకే లైన్ గీసుకో, లైన్ మీద అటు ఇటు పోకుండా రాస్తుండ అన్నమాట. గా వరకు వచ్చిండు. నెక్స్ట్ నుంచి ఏం చేస్తావు అంటే యశు, శశి ఆగు, ఘా రాస్తావు కదా, చా రాస్తావు కదా, ఓన్లీ 1 చా మాత్రమే రాయి, 2 చా అవసరం లేదు. ఎందుకంటే 2 చాలు సేమ్ ఉంటాయి కాబట్టి. ఓకే, ఇది తీసే. సో ఇట్లా తనకిచ్చా అనమాట, తినేమో కంప్లీట్ చేసుకుండు. సో దాని తర్వాత నేను ఏం చేస్తానని చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇది నడుస్తుంది పిల్లల వర్క్ అనేది. సో ఇదండి, ఇట్లా అయితే పిల్లల్ని ఈ మధ్య ఇట్లా బిజీ చేస్తూ ఉన్నా నేను, టీవీ ఫోన్ కొంచెం దూరం పెట్టేసి టైం టు టైం అవి ఇవి కొంచెం అలవాటు చేస్తూ ఉన్నాను అనమాట. ఇదొకటి, ఇప్పుడేమో ఇట్లా చార్ట్ వర్క్ ఇచ్చాను. ఆఫ్టర్నూన్ ఏం చేస్తానంటే ఒక బుక్ ఇచ్చేసి ఈ బుక్లో ఒక పారాగ్రాఫ్ చదివి ఒక పారాగ్రాఫ్ రాయి అని చెప్తాను. అది చదివిన రాసిన తర్వాత డిక్టేట్ చేస్తాను అనమాట. అంటే చెప్తాను స్పెల్లింగ్ మిస్టేక్లు ఏమైనా ఉంటే కొంచెం కవర్ అవుతుందని నేను వాళ్ళు రాసిన తర్వాత అట్లా చెప్తాను, చెప్తున్నాను ఇప్పటి నుంచి. ఇంకా నెక్స్ట్ కొంచెం అప్పుడప్పుడు గ్యాప్ ఇస్తాం మిడిల్లో. సో ఇలా నేను పిల్లలతో బిజీ చేస్తూ ఉన్నాను. సో మీరు కూడా నచ్చితే ఫాలో అవ్వండి, అలాగే వీడియో లైక్ చేయండి, వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇట్లా ఏం చేస్తాను అనేది అట్లా చూడండి, చార్ట్ ఇట్లా గోడకు వేసేసాను అనమాట, ఇలా స్టిక్ చేసి పెట్టేసాను. ఎవ్రీడే అది ఒక 1-2 కుదిరినప్పుడల్లా అది చదివించడానికి ట్రై చేస్తుంటాను. రాస్తూ అక్కడ చూస్తూ చదివితే కొంచెం మెమొరీ ఇంప్రూవ్ అవుతుంది అనేసి నేను ఇట్లా ప్లాన్ చేసుకున్నాను. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టిక్ చేస్తాను అనమాట, ఇక్కడ స్టిక్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, మా అక్షయ్ కొన్ని డ్రాయింగ్స్ వేసాడు అనమాట, ఒకసారి దగ్గర తీసుకోవచ్చు అక్షయ్. సో ఇది రజనీకాంత్ డ్రాయింగ్ అంట, అది చూడండి మీకు ఎట్లా ఉంది కామెంట్ చేయండి, కరెక్ట్ రజనీకాంత్ లానే ఉన్నాడా అనేది కామెంట్ చేయండి. సో ఇది రజనీకాంత్ డ్రాయింగ్, ఇది యూట్యూబర్ అంట, యూట్యూబర్ క్యారమినాటి యూట్యూబర్ అంట, యూట్యూబర్ అంట తిను. సో యూట్యూబర్ డ్రాయింగ్ చేశాడనమాట.
ఇక్కడ వచ్చి ఒక బైక్ తీసుకున్నారు చూడండి, కావాసాకి నింజా హిల్స్ 2 స్పోర్ట్స్ బైక్ అంటే ఇది. సో ఇట్లా డ్రాయింగ్ చేసుకున్నాడు అనమాట. సో మాకు షేక్ ఏంటంటే ఇట్లా డ్రాయింగ్ పిక్ చెప్పుకుంటుంది, సో దీంతో పాటు అది కూడా ఇచ్చా నేను. సో ఇలా బిజీ ఉంచడానికి ట్రై చేస్తున్నాను. సో మీరు కూడా నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి, అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో మీరు సపోర్ట్ చేసి నా కింద కామెంట్ సెక్షన్లో ఇంకేమైనా సజెషన్ ఉంటే ఇవ్వండి. సో ఇదన్నమాట నేనైతే ఇప్పుడు పిల్లల విషయంలో తీసుకునే కేర్ స్టార్టింగ్ ఫస్ట్ స్టెప్ ఇట్లా వేశాను. నెక్స్ట్ ఇంకా చూద్దామండి. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఏ వీడియో చేసేంత టైం ఏం లేదు నాకు. సో ఎట్లా ఉన్నానో అట్లానే సింపుల్గా మీకు చూపించాను అనమాట. థ్యాంక్ యూ. సో చూడండి ఇట్లా మొత్తం కంప్లీట్ చేసినాక, చార్ట్ మొత్తం ర్యాపింగ్ చేసినాక వెనకాల ఇట్లా డబల్ టేప్ పెట్టి ఆడ అతికిస్తానమాట. అతికిస్తావా? ఇది మా అక్షయ్ వేసిన ఏమంటారు హిందీ వర్ణమాల. సెల్ఫోన్ వచ్చేసి ఇట్లాగా అన్ని హిందీ తెలుగు వర్ణమాలన్నీ ఇట్లా రాపిస్తున్నాను అనమాట, ఎందుకంటే మర్చిపోకుండా ఉంటారు, చదువుకుంటారు. ఇట్లా రాయడం వల్ల వీళ్ళకు కూడా గుర్తుంది ఉంటుంది కదా అని ఇట్లా అన్ని ఇట్లా అతికిచ్చేస్తున్నాను. నా చాట్ ఎందుకు ఎక్కరిచ్చిన మళ్ళీ చాలు ఇంకా చాలు ఇట్లా చూడండి. ఈ ట్రక్ ఇక్కడ తెలుగు గుణింతాలు రాపించిన, ఇక్కడ మొత్తం ఇవి తెలుగు గుణింతాలు అనమాట. వాళ్ళు ఎట్లాగో కొంచెం ఈజీ కాబట్టి రాయించలేదు, ఒకళ్ళు కుదురు నేర్చుకోవాలి. ఇక్కడ తెలుగు గుణింతాలు. సో ఇక్కడ వచ్చి గుణిత గుర్తులు, తెలుగువి గుణిత గుర్తులు మొత్తం ఈ చార్ట్లో. ఇది బ్రౌన్ చార్ట్ వర్ణమాల ప్లస్ బారాకడి అనమాట. సో ఈ చార్ట్ కలర్ ఎందుకు ఇట్లా ఉన్నాయంటే, నేను మొన్న ఎగ్జామ్ అప్పుడు తీసుకెళ్లి ఉండే, దీని మీద వేసి చేయడం వెనుక రాపించా అనమాట. దూరం నుంచి కాబట్టి దగ్గర నుంచి మంచిగానే కనిపిస్తుంది. సో నేనైతే ఇప్పుడు పిల్లల కోసం ఇట్లా ప్లాన్ చేసుకుంటున్నానండి. సో ఇదనమాట వీడియో. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.